తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చరిత్ర సృష్టిస్తాయా? దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్ రాజు అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరోవైపు ప్రధాని మోడీ పవర్ స్టార్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జన సైనికులకి మేలు చేస్తోందా? ఈ మూడు అంశాలతో పాటు ఇక బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తృణమూల్ని ఓడించడం కంటే దీదీని ఓడించడం మీదే ఎందుకు దృష్టి పెట్టింది? ఈ అంశాలన్నిటి మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు చెప్పండి, ఫస్ట్ మనం మన రాష్ట్రం నుంచి ప్రారంభిద్దాం. సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పటివరకు కూడా ఉప ఎన్నికల ట్రెండ్ కొంతవరకు మారింది దుబ్బాక కానీ అక్కడ నుంచి, కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి రివర్స్ గేర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈరోజు సాగర్ ఎలా ఉండబోతోంది? అంటే సాగర్లో ప్రధానంగా ఏంటంటే, లేటెస్ట్గా బీజేపీకి తగిలిన షాక్, అంటే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంజయ్ యాదవ్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరారు. మరో నాయకురాలు లాస్ట్ టైం కంటెస్ట్ చేసినట్టున్నారు, నివేదిత రెడ్డి. ఆమె ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలో ఉంది, అంటే రిబెల్గా బరిలో ఉంది. అసలు బీజేపీకి సాగర్లో బలమే తక్కువ, అందులో రిబెల్. సో ఆ పరిస్థితి ఏర్పడింది. అంటే మీకు దుబ్బాక ఎన్నికల సమయంలో ఉన్న దూకుడు బీజేపీకి ఇప్పుడు సాగర్లో మనకు కనిపించడం లేదు. దుబ్బాకలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారని, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారని మనకు వార్తలు చూసేవాళ్ళం. ఇప్పుడు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని వార్తలు చూసాం. ఇప్పుడు ఒక అంజయ్ యాదవ్తో ఆగదు నా అంచనా, ఇంకా స్థానికంగా ఉండే చాలామంది నాయకులు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి అర్థం కావాల్సింది ఏంటంటే, రాజకీయ సంస్కృతి ఒకటి మొదలు పెడితే అది గాలిని బట్టి ఎటువైపైనా వస్తుంది. సో బీజేపీ వైపే రావాలనేం లేదు. ఇప్పుడు దుబ్బాకలో జిహెచ్ఎంసీలో బీజేపీ వైపు గాలి ఉంటే, సో ఇతర పార్టీలకు చెందిన నాయకులు వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు అక్కడ నాగార్జునసాగర్లో బీజేపీకి అలాంటి గాలి లేదు. ఏమైనా పెరిగితే ఓటింగ్ పెరగచ్చు, కానీ ఆ స్థాయిలో గాలి లేదు అని అర్థమైంది. గాలి టీఆర్ఎస్ వైపు ఉందేమో అని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ వైపు పోతున్నారు. సో రేపు కాంగ్రెస్ గెలిచిందనుకోండి, మళ్ళీ కాంగ్రెస్ వైపు కూడా ఈ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు చేరుతుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక్క పార్టీలో ఉండరు, వీళ్ళు గాలి వాటం నాయకులు ఉంటారు. సో గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో మంత్రి పదవుల నుంచి మొదలుకొని అన్ని పదవులు అనుభవించిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్తారు? సో గాలి ఉందని వెళ్తుంటారు. సో బీజేపీ క్రియేట్ చేసిన ఒక వాతావరణం, అంటే టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇప్పుడు దుబ్బాకతో కౌంట్ డౌన్ మొదలైంది, జిహెచ్ఎంసీతో మరింతగా గట్టిగా వినిపించింది కౌంట్ డౌన్, ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది అని ఒక రాజకీయ నరేటివ్ను బీజేపీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. దుబ్బాకలో జిహెచ్ఎంసీలో సాధించిన అనూహ్యమైన ఫలితాలు ఈ పొలిటికల్ నరేటివ్కు బలాన్ని కూడా చేకూర్చింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బలపరిహీన పడుతోంది, టీఆర్ఎస్ పట్ల అనేక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది అనే వాతావరణం ఎప్పుడైతే బీజేపీ క్రియేట్ చేయగలిగిందో, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములే కాకుండా వరుస ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో లేదు అని, ఎందుకంటే హుజూర్నగర్లో సిట్టింగ్ సీటే కాంగ్రెస్ ఓడిపోయింది, తర్వాత దుబ్బాకలో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, జిహెచ్ఎంసీలో అసలు రెండే సీట్లు వచ్చాయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానం ఐదో స్థానంలోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ కాదు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ చెప్పడం, ఈ రెండు కాంబినేషన్, టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పెరగడం, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రత్యామ్నాయం కాదు అని చెప్పడం బీజేపీకి బెనిఫిట్ అయ్యి ఒక 2023లో ఇక బీజేపీయే అనే ఒక పొలిటికల్ నరేటివ్ కూడా క్రియేట్ చేయండి. దీనికి మరీ వెనక్కిపోయే నేపథ్యం చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు, అందులో ఉత్తర తెలంగాణలో 3, అందులో కవితను కూడా ఓడించి గెలవడము, ఈ బ్యాక్ డ్రాప్ వల్ల కూడా బీజేపీకి ఊపు వచ్చింది. కానీ వాస్తవంగా ఇది ఒక్కటే కాదు బ్యాక్ డ్రాప్, దీని వెనకాల అసెంబ్లీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ కూడా కలుపుకొని చూడాలి మనం. 2000 అంటే రాజకీయంగా ఎలా చూస్తారంటే, తమ గోల్ పోస్ట్ అంటే ఎక్కడి నుంచి కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు తమకు అనుకూలమైన పాయింటే కంపేర్ చేస్తారు. ఇప్పుడు హాఫ్ ఇయర్లీలో మంచి మార్కులు వచ్చి, క్వార్టర్లీలో చెడ్డ మార్కులు వచ్చాయనుకోండి, హాఫ్ ఇయర్లీ నుంచే కంపారిజన్ చేస్తారు, క్వార్టర్లీకి పోడు. సో రాజకీయ పార్టీ బీజేపీ కేవలం 2019
లోక్సభ ఎన్నికల నుంచే కంపేర్ చేసుకోమంటుంది. అందులో మళ్ళీ స్థానిక ఎన్నికలు కూడా మర్చిపోమంటుంది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, అక్కడ 7% ఓటింగ్ వచ్చింది. 4 ఎమ్మెల్యే సీట్లు సిట్టింగ్ సీట్లు ఉంటే 3 కోల్పోయారు. అందులో 3 హైదరాబాద్లో సీట్లు ఏమేమి నాయకులు ఓడిపోయారు. అంటే ఆ వాతావరణాన్ని బీజేపీ అధిగమించి తామే ప్రత్యామ్నాయం అనే వాతావరణం క్రియేట్ చేసింది. ఇదంతా సాఫీగా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అడుపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు 2 నియోజకవర్గాలు, పాత జిల్లాల్లో తీసుకుంటే 6 జిల్లాలు, దాదాపు 2/3 తెలంగాణలో విస్తరించినటువంటి ఎన్నికలవి. అందులో విద్యావంతులు ఓటు వేసే ఎన్నికలు, ఎడ్యుకేటెడ్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కనుక ఒపీనియన్ లీడర్షిప్ క్రియేట్ అవుతుంది. అందులో ఈసారి భారీగా ఎన్రోల్ అయ్యారు, భారీగా ఓటింగ్ కూడా. ఇక్కడ హైదరాబాద్లో 67%, ఖమ్మంలో 76% ఓటింగ్ అది మామూలు ఓటింగ్ కాదు. సో అంటే ఒక 10 లక్షల మందికి పైగా ఎన్రోల్ అయ్యారు, 7 లక్షలకు పైగా ఓటింగ్లో పాల్గొన్నారు, 7.5 లక్షల మంది. సో డెఫినెట్గా ఇస్ ఎ మ్యాసివ్ శాంపుల్. ఇప్పుడు మనకు సర్వేలు చేస్తుంటారు వాళ్ళు, 200, 300, 500, 2000 మందిని పట్టుకొని సర్వే చెప్తుంటారు. ఇప్పుడు 7000 మంది 6 జిల్లాల్లో 2/3 తెలంగాణలో చదువుకున్నవారు. సో స్ప్రెడ్ ఓవర్ ఎవ్రీ విలేజ్ అండ్ ఎవ్రీ టౌన్ అండ్ ఎవ్రీ వార్డ్. సో అలాంటి ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతింది. ఇది ఇవాళ సాగర్కి ఒక బ్యాక్డ్రాప్గా తయారైంది. ఇవాళ ఎందుకు బీజేపీ పైన అంజయ్ యాదవ్కో నివేదితకో ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు? నిజంగా చెప్పాలంటే అక్కడేం బీజేపీ అంజయ్ యాదవ్ అయినా గెలుస్తాడా, నివేదిత అయినా గెలుస్తుండ్రా? అయినా కూడా వాళ్ళు తమ టికెట్ ఇవ్వకపోతే ఎందుకు పార్టీని తెలిపోతున్నారు? ఇవాళ కాకపోతే రేపైనా నాకు టికెట్ వస్తుంది, 2023లో నేను గెలుస్తాను అని అంజయ్ యాదవ్ లేకుంటే నివేదిత ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే దానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బ్యాక్డ్రాప్. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతింది. మీకు ఖమ్మం నల్గొండ వరంగల్లో 4th పొజిషన్కి వెళ్ళిపోయింది, 4th పొజిషన్. హైదరాబాద్లో 2nd పొజిషన్లో ఉండి కూడా సిట్టింగ్ సీట్ కోల్పోయింది. సో ఎవరు ఊహించాలి హైదరాబాద్లో సిట్టింగ్ సీట్ పోతుంది అని? సో అసలు టీఆర్ఎస్ ఫీల్డ్లోనే లేదనుకున్నారు. సో దీనికి బీజేపీ స్వయంకృతాపరాధం కూడా కారణం. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఖమ్మం నల్గొండ వరంగల్లో సొంత అభ్యర్థిని వదిలేసి ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి బీజేపీలోనే ఒక పెద్ద వర్గం, నాయకత్వంలో ఉన్న వర్గమే సమర్థించింది. సో బీజేపీలో ఉన్నటువంటి ఆ డివిజన్ అనేది అక్కడ పార్టీ అభ్యర్థిని దెబ్బతీసింది. 2015లో టీఆర్ఎస్తో నువ్వానేనానే స్థాయిలో ఉన్న పార్టీ 4వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్లో 2015లో 11,000 మెజార్టీతో గెలిచిన సీట్ను 12,000 మెజార్టీతో ఓడిపోయారు. ఇక్కడ కూడా స్వయంకృతాపరాధమే. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వదిలేసి కేవలం నాగేశ్వరరావు దాడి మొదలు పెట్టారు. కారణం ఏంటంటే నాకు వాళ్ళకు ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి మా బంధువు అని చెప్పుకుంటూ తిరిగారు. సో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓన్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేశారు. పైన పొలిటికల్ డిస్కషన్లో టీఆర్ఎస్ను కౌంటర్ చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయి ప్రచారంలో ఎక్కడ టీఆర్ఎస్ను కౌంటర్ చేయకుండా టీఆర్ఎస్ సెకండ్ ఓటు మాకు రావాలి అని ప్రయత్నం చేశారు. చివరకు బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్ అయ్యాక సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు అధికంగా టీఆర్ఎస్కి పడ్డాయి. మరి ఎలా ప్రత్యామ్నాయం అవుతారు? సో నీవు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 29% పడ్డాయి. బట్ ఏదైనా ఇవాళ బీజేపీ నాయకులు దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, మీ ఓటర్లు టీఆర్ఎస్కి ఎందుకు ప్రిఫర్ చేశారు? సహజంగా టీఆర్ఎస్ను ఓడించే విధంగా ఎన్నిక ఓటేయాలి కదా. అంటే మీకు టీఆర్ఎస్కు మేము ప్రత్యామ్నాయం కాదు అని మీరే చెప్పుకున్నారు కదా. సో మీరే సమాజానికి చెప్పుకున్నది ఏంటంటే మేము ప్రత్యామ్నాయం కాదు, అవసరం వస్తే మేం గెలవాలి, కాదంటే టీఆర్ఎస్ గెలవాలి. తీసుకున్నారు మేము బీజేపీ అయినా గెలవాలి, ఫస్ట్ బీజేపీ గెలవాలి, కాదంటే టీఆర్ఎస్ గెలిచినా మంచిదే అనే వైఖరి తీసుకోవడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉండి బ్రహ్మాండంగా దుబ్బాక జయచంద్ర విజయాల తర్వాత అందరూ బీజేపీ వైపు చూస్తున్న సమయంలో బీజేపీ ఒక్కసారిగా రివర్స్ గేర్ పడాల్సి వచ్చింది. ఇవాళ సాగర్లో కనుక బీజేపీ 2nd పొజిషన్ రాకపోయినా కనీసం గౌరవప్రదమైన ఓటింగ్ రాకపోతే బీజేపీ క్లెయిమ్స్ ఫర్ ఆల్టర్నేటివ్ 2023కి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల జరగబోయే పరిణామాలకు, ఇవాళ జరుగుతున్న పరిణామాలకు నేపథ్యాలు ఇవి. రైట్. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే నాగేశ్వర్ గారు, అక్కడ కూడా బీజేపీ పరిస్థితి చూస్తే అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షంగా ఉన్న పార్టీని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంది. ఏంటంటే ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్లో లేదంటారా బీజేపీ? ప్రత్యామ్నాయంగా ఎదగడానికే టీడీపీని టార్గెట్ చేస్తుంది. అందువల్ల మీరు అక్కడ అంటే ఈ కాంటెక్స్ట్ బహుశా మీరు
నిన్న సోమవీర్ రాజు పనపక్క లక్ష్మి ఆమె వీడియోను ట్వీట్ చేశారు. అంటే ఆమె చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ చేసిన వీడియో. కానీ డెఫినెట్ గా ఇది ఒక క్వశ్చన్, ఈ టీడీపీ అభ్యర్థి గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించిన వీడియోను సోమవీర్ ట్వీట్ చేశారు. మరి గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ ల పైన జీవీఎల్ నరసింహారావు మాట్లాడిన వీడియో ఎందుకు ట్వీట్ చేయడం? దీని ఆన్సర్ ట్వీట్ చేయాలి కదా. బొత్స సత్యనారాయణ విజయమ్మ గారి పైన మాట్లాడింది ఎందుకు ట్వీట్ చేయరు? ఇలా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వీడియోలు ఎందుకు ట్వీట్ చేయరు? కన్నబాబు చేసిన మాట్లాడిన వీడియోని ఎందుకు ట్వీట్ చేయరు? పురంధరేశ్వరి, కన్నా లక్ష్మణ, డికే అరుణ లాంటి కాంగ్రెస్ నాయకులు బీజేపీని విమర్శించిన వీడియోలు ఎందుకు ట్వీట్ చేయరు? మీకు పవన్ కళ్యాణ్ వామపక్షాలతో స్నేహం చేస్తున్న సమయంలో ఆయనను బీజేపీ విమర్శించిన వీడియోలు ఎందుకు ట్వీట్ చేయరు? ఆ మాడగద్దే చంద్రబాబు నాయుడును అనుకూలంగా వ్యతిరేకంగా రెండు రకాల వీడియోలు దొరుకుతాయి కదా బీజేపీ నాయకులు ఉన్నది. ఎందుకంటే ఒకసారి కలిసి ఉన్నారు, ఒకసారి విడిపోయి ఉన్నారు. సో వీటన్నిటికీ ట్వీట్ చేయాలి కదా. సో వీటికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మీకు మోడీ గారు తిరుపతిలోనే మాట్లాడుతూ మీకు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే జగన్కు ఓటేయండి, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే టీడీపీకి ఓటేయండి అని చెప్పారా లేదా? మరి ఇప్పుడు అదే ఆ మోడీ గారి వీడియోను సోమవీర్ ట్వీట్ చేయొచ్చు కదా. పోనీయండి, పార్లమెంట్ రాజ్యసభలో అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాకై పోరాడిన వీడియోలు ఎందుకు ట్వీట్ చేయరు? దాన్ని ట్వీట్ చేయొచ్చు కదా అవన్నీ, అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది కదా. ఇవన్నీ ట్వీట్ చేయకుండా సెలెక్టివ్గా ఒక నాయకుని ట్వీట్ చేశారు. రాజకీయాల్లో కొత్త ఏం కాదు కదా, అన్ని పార్టీలకు వెళ్ళి మారుతూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించిన వీడియోలు ట్వీట్ చేయొచ్చు కదా. ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీజేపీని మాట్లాడి ఉంటారు కదా. సో ఆయన టీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించిన వీడియోలు ఉంటాయి కదా, వాటిని ట్వీట్ చేయొచ్చు కదా. అవి ఏమి ఎందుకు ట్వీట్ చేయడం లేదు? కేవలం సెలెక్టివ్గా ఒక టీడీపీ నాయకుడు అభ్యర్థి టీడీపీ నాయకుని పైన చేసిన వాటిని ట్వీట్ చేస్తున్నప్పుడు సహజంగా ఈ ప్రశ్న వస్తుంది, మరి సెలెక్టివ్గా ఎందుకు ట్వీట్ చేస్తున్నారని. ఎందుకంటే రాజకీయాలు ఇదేం కొత్త కాదు కదా, ఎవరికోరు ఇలా మాట్లాడుకోవడం మళ్ళీ రివర్స్లో మాట్లాడడం మనం కొత్త చూడడం లేదు కదా. ఇది కేవలం అక్కడ అప్పుడు తిరుపతిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక్కరే చేయలే ఈ పని, ఈ రాజకీయాల్లో అందరూ చేస్తున్న పని. ఇవాళ వరకు ఏం మాట్లాడుతారో తెలియదు, రేపటి నుంచి మళ్ళీ ఏం మాట్లాడుతారో ఎవరికి తెలియదు. మనకు పార్టీల తరఫున టీవీలో వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ఒకసారి ఆశ్చర్యం అయితే ఈయనే కదా మొన్న ఆ పార్టీ తరఫున అంతగట్టిగా మాట్లాడుతుంది, మళ్ళీ ఈ పార్టీ తరఫున అంతగట్టిగా మాట్లాడుతుంటారు. సో ఇది సహజం. అలా సెలెక్టివ్గా టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే టీడీపీ ప్లేస్ను బీజేపీ ఆక్రమించదలుచుకుంది. అందుకే టీడీపీని బలహీనపరిచేందుకు ఆ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు తీసుకున్నది. మరి బీజేపీ తలుసుకుంటే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రారా? బీజేపీ తలుసుకుంటే వైసీపీకి చెందిన లోక్సభ సభ్యులు రారా? ఎందుకంటే అందరూ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తల ప్రాణం కేంద్రంలో ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళరా? ఇలా ముఖేష్ అంబానీ చెప్తే ఈ మధ్యనే వైసీపీ జరిగిన రాజ్యసభకి వెళ్ళిన పారిశ్రామికవేత్త వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో ఏరడా? కానీ మరి ఎందుకు చేయడం లేదు వాళ్ళు? ఓన్లీ టీడీపీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకు 4 ఎంపీలను టార్గెట్ చేశారు, అసలు ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మాధవ్ బీజేపీ ఎమ్మెల్సీ ఓపెన్గానే చెప్పాడు, మాకు త్వరలో శాసనసభ పక్షం కూడా రాబోతుంది అని. అంటే అర్థం ఏంటి? ఎట్లా వస్తుంది మాకు త్వరలో మీరు ఒకే అసెంబ్లీలో ఒక సీటు గెలవకుండా మీకు ఎలా వస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీని చీలుస్తామని ఒక ఎత్తుగడేశారు. అయితే బీజేపీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పడడం లేదు. మీకు ఇప్పుడు తిరుపతి తీసుకుంటే అంతకుముందు 1.22% ఓటింగ్ వచ్చింది, 16,000 ఓట్లు వచ్చాయి. సో లోకల్ బాడీస్లో కూడా 3-4% మించి ఓట్లు రాలేదు. సో ఎప్పుడైతే ఓట్లు రావడం లేదో రాజకీయ నాయకులు టీడీపీ అయినా ఏ పార్టీ అయినా రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. సో ఇప్పుడు నయాన్నో భయాన్నో ఇతర పార్టీ నాయకులు బీజేపీ లాగా తెలుసుకుంది. కానీ అక్కడ ఎన్నికల్లో ఓట్లు పడే స్థితి లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళడం లేదు. వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు కన్నా లక్ష్మణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఇప్పుడు ఏంటైనా ఆల్మోస్ట్ రిటైర్డ్ పొజిషన్ కదా.
సో అందువల్ల బీజేపీలో సైద్ధాంతికంగా మొదటి నుంచి ఉన్న సోమవీర రాజు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ వేరు, వాళ్ళకు ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు అవకాశాల కొరకు వచ్చిన వాళ్ళు, అవకాశాల కొరకు వచ్చిన వాళ్ళు ఉండరు. సో టీడీపీని లాగుదామని చూశారు కానీ టీడీపీ నుంచి ఆ అవకాశం రాలే, ఎందుకంటే బీజేపీకి ఓటింగ్ రాకపోవడం వల్ల. కనీసం తెలంగాణ స్థాయిలో కనుక బీజేపీకి విజయాలు వచ్చి ఉంటే నా అంచనా టీడీపీలో గణనీయమైన సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరేవాళ్ళు. అది రాలే, రానప్పుడు ఎవరైనా చేరాలనుకున్న వాళ్ళు కూడా టీడీపీ నుంచి బీజేపీ కాకుండా వైసీపీకి వెళ్తున్నారు. సో దీనివల్ల ఇవాళ బీజేపీ చేయలేకపోయింది. కానీ బీజేపీ ఆపరేషన్ వల్ల టీడీపీని రిప్లేస్ చేసి బీజేపీ వైసీపీకి రెండో తామే పోటీగా ఉండాలి. తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ను రిప్లేస్ చేసి తామే ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ కోరుకుంటుందో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రిప్లేస్ చేయాలనేది బీజేపీ లక్ష్యం కాదు. ఎందుకు కాదు అంటే ఆయన ఈజీలీ బెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి, ఆయనకున్న ఈ సిబిఐ ఈడీ కేసులు ఈ గందరగోళం ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నా ఢిల్లీలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయడు. అది ఇప్పటి వరకు మనకు అనుభవం కూడా చెప్తుంది కదా. సో అందువల్ల ఇక ప్రాబ్లం ఏముంది, జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు ఉంటే ఇక ఇప్పటికీ ఆ మాటకు వస్తే టీడీపీ కూడా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఇంత జరుగుతున్న బీజేపీని ఒక్క మాట అనడం లేదు కదా. కానీ టీడీపీకి ఉన్న ఇంకొక కారణం కూడా ఏంటంటే వైసీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు బీజేపీ అంత తొందరగా అట్రాక్ట్ చేయలేదు, కానీ టీడీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు మేము అట్రాక్ట్ చేయగలము అనేది బీజేపీ ఆలోచన. సో ఎందుకంటే వైసీపీ వెనకాలన్న సెక్షన్స్ గతంలో కూడా కాంగ్రెస్ వెనకాలన్న సెక్షన్స్ అవి. సో మైనారిటీలు, దళిత్స్, ట్రైబల్స్ ఇట్లాంటి వారిని బీజేపీ అంత తొందరగా అట్రాక్ట్ చేయలేదు. అందువల్ల టీడీపీకి ఉన్న సోషల్ బేస్ను తమ వైపు తిప్పుకోవచ్చు అని కూడా బీజేపీ అంచనా. అందుకే ఆంధ్రప్రదేశ్లో అది తిరుపతి కానీ ఇంకెక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్నామని ఎంత చెప్పినా వారి లక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి తాము రావాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వదలరు. అప్పుడేమి జగన్మోహన్ రెడ్డితో ఎల్లకాలం ఉంటారనే సవాలు లేదు, కానీ ఇమీడియట్ టార్గెట్ మాత్రం డెఫినెట్గా టీడీపీ. అందుకే తిరుపతిలో కూడా మీకు టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ మాట్లాడడంలో వెనకాలన్న బ్యాక్డ్రాప్ అది. రైట్, ఎనాలిసిస్ షోలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.